అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ గురు చరిత్ర జ్ఞానకాండ పదమూడవ అధ్యాయంలోని కథా విశేషాలను గురించి తెలుసుకుందాం శ్రీ నమః నమ మాత్రే నమ శ్రీ గురుదేవదత్తాయ నమ శిష్యుడు నామధారకుడు సిద్ధుని చరణాలను పట్టుకుని రెండు చేతులు జోడించి చేసిన విన్నపాన్ని వినండి సిద్ధముని నమస్కారము భవసాగరాన్ని తరింపచేయగలవారు మీరే మీరు జ్ఞానాన్ని బోధిస్తుంటే నా మనస్సు స్థిరమైంది గురుచరిత్ర కథామృతాన్ని సేవిస్తుంటే దాహం అధికమవుతుంది కృపానిధి దాన్ని సమింపచేయగల సమర్థులు మీరొకరే కామధేను లాంటి గురుచరిత్రను మీరు విస్తరించి ఎంతగా చెబుతున్నా మనసుకి తృప్తి కలగటం లేదు ఇంకా వినాలనే కోరిక కలుగుతోంది ఆకలితో పీడించబడుతున్న గోవు గట్టి సమృద్ధిగా ఉన్న ప్రదేశంలోకి వచ్చినప్పుడు దానికి ఎంతో ఆనందం కలుగుతుంది అక్కడ నుండి వెళ్ళిపోవాలని అసలు అనిపించదు స్వప్నంలోనైనా ఒక మజ్జిగ చుక్కని చూడని వానికి పాలతో నిండిన గంగాళం లభించినప్పుడు అతని మనసుకి తృప్తి కలగకుండా ఎలా ఉంటుంది అతను దాన్నెలా వదిలిపెడతాడు అలాగే అజ్ఞానినైన నేను గురు నిజరూపాన్ని తెలుసుకోలేను అవిద్యా మాయతో చుట్టబడి ఎంతో కష్టపడుతున్నాను స్వామి శ్రీగురుని నిజస్వరూపాన్ని నాకు చూపించిన మీరు అజ్ఞాన తిమిరాన్ని పారద్రోలే జ్యోతి స్వరూపులే మీరు చేసిన ఉపకారానికి ప్రత్యుపకారం ఎలా చేయగలను కల్ప వృక్షాన్నిచ్చిన వారికి ఏమిచ్చి రుణం తీర్చుకోగలం కృపామూర్తి సిద్ధరాయ ఎవరైనా చింతామణి ఇస్తే ఆ ఉపకారానికి భూమి మీద చేయగల ప్రత్యుపకారం ఏముంటుంది అలా చేసినట్లు చెవులతో వినలేదు అలాగే మీరు చేసిన ఉపకారానికి రుణాన్ని జన్మలకు తీర్చుకోలేను అంటూ ఏకభావంతో ఆయన చరణాలను పట్టుకున్నాడు స్వామి ధర్మార్థాలను నిరూపిస్తుంటే నాకు నిజ స్వరూప లోభం అధికమవుతోంది గురువుని సదా భజించాలనే పరమార్థ లోభం ఉత్పన్నమవుతోంది గురుమూర్తి ప్రయాగలో ఉన్నప్పుడు మాధవ సరస్వతికి దీక్ష ఇచ్చారని చెప్పారు ఆ తర్వాత జరిగిన కథను నాకు విస్తరించి చెప్పండి శిష్యుని మాటలు విని సిద్ధముని సంతోషించి అతని తలపై తన చేతిని పెట్టి ఆశీర్వదించారు శిష్య నీవు ధన్యుడివి నీకు శ్రీ గురుచరణాలు లభించాయి జగత్తులో సంసార సాగరాన్నించి తరించిపోగల వాడివి నీ ఒకడివే నీవు శ్రీ గురుప్రాప్తితో కలిగే లాభాన్ని గుర్తించావు అందుకే భక్తిభావంతో అడుగుతున్నావు నీవు ప్రశ్నిస్తుంటే నాకు అపారంగా సంతోషం కలుగుతోంది అత్యంత ప్రఖ్యాతి చెందిన గురుచరిత్రను నీకు చెబుతాను ఏకాగ్రచిత్తంతో విను మాధవునికి ఉపదేశించి కొద్ది కాలం అక్కడే ఉండిపోయారాయన అక్కడ ఉన్నప్పుడు వారి మహిమ గొప్ప ఖ్యాతిని పొందింది వారికి అనేక మంది శిష్యులైనారు వారిలో ముఖ్యుడు మాధవ సరస్వతి వారి శిష్యుల పేర్ల గురించి చెప్తుంటే కథ బాగా విస్తరిస్తుంది వారిలో ఏడుగురు బాగా ప్రఖ్యాతి చెందారు అది చెబుతాను ఏకాగ్ర చిత్తంతో విను బాల సరస్వతి కృష్ణ సరస్వతి ఉపేంద్ర సరస్వతి మాధవ సరస్వతి ఐదవ యతి సదానంద సరస్వతి ఆరవ యతి జ్ఞానజ్యోతి సరస్వతి వాణ్ణి సిద్ధుడనే పేరుగల నేను అలా ఎంతమందో వారికి శిష్యులైనారు వారు ఒకరి వెంటే ఒకరు శ్రేష్ఠులు ఆ శిష్యులతో కలిసి శ్రీగురుడు ప్రయాగ క్షేత్రానికి దక్షిణానున్న ప్రాంతపు సమస్త క్షేత్రాలను పావనం చేస్తూ మళ్లీ కారంజా నగరానికి వచ్చారు తల్లిదండ్రులను కలిసినప్పుడు వారు వచ్చి ఆయన చరణాలను పట్టుకున్నారు నలుగురు సోదరులు సోదరి అందరూ వచ్చి స్వామిని కలిశారు గురుమూర్తిని చూసి నగరవాసులందరూ అత్యంత హర్షాన్ని పొందారు అంతా కలిసి వచ్చి ఆయన్ని పూజించారు ఇంటింటికి శ్రీగురుణ్ణి భిక్షకు పిలిచారు అనేక రూపాలను ధరించి ఆయన ఇంటింటా పూజలను స్వీకరించారు యతి వేషధారిగా కనిపిస్తున్న ఆయన నిశ్చయంగా శ్రీ విష్ణువు అవతారమే ఆయన పరమాత్మ అని లోకులందరూ విస్మయం పొందారు ఈయన్ని నరుడని అన్న నరజాతి నరకంలో పడిపోతుంది బ్రహ్మ విష్ణు మహేశ్వర్లే ఏదో ఒక కార్యం గురించి అలా అవతరించారన్నారు తల్లిదండ్రులు ఈ ప్రకారంగా భావభక్తితో ఆయన్ని పూజించగా శ్రీగురుడు శ్రీపాదవల్లభుడిగా అయి తల్లికి పూర్వజన్మను గుర్తుకు తెచ్చారు అప్పుడు తల్లి సత్య సంకల్పుడైన పరమేశ్వరుడికి ప్రదోష సమయంలో చేసిన పూజకు ఫలితం లభించిందని తన శిరస్సును ఆయన చరణకమలాలపై పెట్టింది నేను విశ్వవంధ్యుడైన పుత్రుణ్ణి పొందాలని దేవుణ్ణి ఆరాధించానని తన పూర్వజన్మ చరిత్రనంతా ఆమె తన భర్తకు చెప్పింది మనోవాక్కులతో శ్రీపాద ఈశ్వరుణ్ణి ఆరాధించాము కనుకే ప్రసిద్ధులైన వీరు మనకు పుత్రులుగా జన్మించి మన జన్మను సఫలం చేశారు అంటూ వారిద్దరూ నమస్కరించారు వారి చేతులు జోడించి జగన్నాథ యతిరాజ ఈ సంసార సాగరాన్నించి మమ్మల్ని తరింపచేయండి అని విన్నవించారు శ్రీగురుడు వారితో కులంలో పుత్రుడు సన్యసిస్తే ఆ కులంలో నలభై రెండు తరముల వాళ్ళు ఉద్ధరించబడతారు వారికి బ్రహ్మలోకంలో శాశ్వతంగా అచల పదం లభిస్తుంది ఆ కులంలో జన్మించిన మిగతా వారికి కూడా బ్రహ్మ పదవి ప్రాప్తిస్తుంది వారి పితరులకు సంతతికి యమభయం ఉండదు ఒకవేళ వారి పూర్వజులు నరకంలో ఉంటే వారికి కూడా శాశ్వత బ్రహ్మ పదం ప్రాప్తిస్తుంది అందుకే నేను సన్యాసాశ్రమం స్వీకరించాను మీకు యమభయం లేదు మీకు నిశ్చయంగా బ్రహ్మ పదవి ప్రాప్తిస్తుంది వారితో అలా మీ పుత్రులు శతాయుష్మంతులవుతారు అష్టైశ్వర్యాలతో తొలుతూగుతారు అని ఎన్నో రకాలుగా ధైర్యం చెప్పారు వారి పుత్రపౌత్రులు సుఖంగా ఉండడాన్ని కూడా మీరు మీ కళ్ళతో చూడగలరు అంత్యకాలంలో మీరు కాశీభువనానికి క్షేమంగా చేరుకుంటారు ముక్తి స్థానమై వేదశాస్త్రాలకు ప్రఖ్యాతి చెందిన కాశీపట్టణం చేరుకుంటారు మీరు కొంచెం కూడా మనసులో చింత పెట్టుకోవద్దు అని వారితో చెప్పారు వారి కుమార్తె రత్న అన్న పేరుగల అమ్మాయి శ్రీగురుడికి నమస్కరించి ఇలా విన్నవించింది స్వామి నన్ను తరింప చేయండి నేను భవసాగరంలో పడి మునిగిపోతున్నాను సంసారమనే మాయ నన్ను చుట్టేస్తుంది అని పదే పదే విన్నవించింది సంసార తాపత్రయాలతో త్రివిధ తాపాలు నాకు భీతి కలుగుతోంది నన్ను వాటికి అంటనీయకుండా చేయండి నాకు తపమాచరించాలని ఉంది ఆమె మాటలు విని శ్రీగురుడు స్త్రీలకు పతి సేవను ఆచరించడమే తపస్సు అని వివరించారు దానితో వారు భవసాగరానికి ఆవలి తీరాన్ని చేరుకుంటారు ఎవరి భావాన్ని అనుసరించి వారికి జరుగుతుంది ఆవలి తీరానికి చేరుకోవాలంటే స్త్రీలు పతిని శివుడితో సమానంగా చూస్తూ స్థిరమైన మనసుతో ఆ పురుషుణ్ణి పూజించాలి అలా స్త్రీలు ఉద్ధరించబడతారని వేద పురాణాలు చెప్పాయి అంతఃకరణలో చింత పెట్టుకోకు నీకు ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది అన్నారు శ్రీగురుడి మాటలు విని చేతులు జోడించి శ్రీ గురుమూర్తి నాకు బ్రహ్మజ్ఞానం బోధించండి అని ప్రార్థించటాన్ని వినండి మీరు భవిష్యత్తులో జరగబోయేవి తెలిసినవారు నా ప్రారబ్ధము ఎలా ఉంటుందో నాకు విస్తరించి చెప్పండి అన్నది శ్రీగురుడు ఆమెతో నీకు తపమాచరించాలని ఉంది సరే నీవు అనుభవించవలసిన సంచిత పాపం నీకు ఉంది పూర్వజన్మలో నీవు గోవుని నీ చరణాలతో తన్నావు నీ ఇంటి ప్రక్కనున్న భార్యాబిడ్డలకు విరోధం కల్పించి వారిని విడదీశావు ఆ దోషం వల్ల నీకు అనేక రకాల బాధలు కలుగుతాయి గోవును కాలితో వల్ల నీకు కుష్ఠురోగం ప్రాప్తిస్తుంది భార్యాభర్తలను విడదీసినందువల్ల నీ భర్త నిన్ను వదిలేసి తపస్సును ఆచరించడానికి వెళ్ళిపోతాడు నీ పూర్వకర్మల ప్రారంధం అలా ఉంది ఈ మాటలు విని ఆమె ఎంతగానో విలపించింది శ్రీగురు చరణాలపై పడి దొర్లుతూ నన్ను త్వరగా ఉద్ధరించండి అంటూ ఆయన పాదాలను పట్టుకుంది శ్రీగురుడు అమ్మాయి కొద్ది కాలం మీరు బాగానే ఉంటారు నీకు వృద్ధాప్యం వచ్చిన తరువాతే నీ భర్త సన్యాసి అవుతాడు ఆ తరువాత నీ దేహానికి కుష్ఠరోగం ప్రాప్తిస్తుంది తరుణ వయస్సుని అనుభవించిన తరువాత అప్పుడే నీకు అలాంటి గతి ప్రాప్తిస్తుంది నీ దేహం కృషించినప్పుడు నీవు మా వద్దకు వచ్చి కలుస్తావు నీ పాపం దహించబడుతుంది అలా జరిగే క్షేత్రం గురించి చెప్తాను నీకా అవస్థ కలిగినప్పుడు విశ్వాసంతో దక్షిణ దేశం భీమా నదీ తీరాన ఉన్న పాపనాశన తీర్థానికి వెళ్ళు ఈ భూమండలంలో ప్రసిద్ధమైన అమరజానదీ సంగమం వద్ద అత్యంత సమర్థవంతమైన గాడుగాపురం అనే క్షేత్రం ఉంది వారితో అలా చెప్పి శ్రీగురుడు దక్షిణ దేశంలోని త్రయంబకా క్షేత్రానికి బయలుదేరి గౌతమి ఉద్భవించిన చోటికి వచ్చారు గురుమూర్తి శిష్యులతో కలిసి నాసిక్ క్షేత్రానికి వచ్చారు ఆ తీర్థం గొప్ప మహిమాన్వితమైనదని పురాణాల్లో దాని ఖ్యాతి గురించి వర్ణించబడింది ఆ తీర్థమహిమ గురించి చెప్పాలంటే కథ అత్యంతగా విస్తరిస్తుంది దాన్ని నీకు ఇప్పుడు క్లుప్తంగా చెబుతాను విను ఆ గౌతమి గోదావరి అపార మహిమను చెబుతాను అది బ్రహ్మాండాన్ని గొప్పగా చుట్టి ఉన్న ఉదకం అదే వామనావతార సమయంలో ఆయన పాదాంగుష్ట్రాన్ని చీల్చుకుని బ్రహ్మాండంలోకి వచ్చి గంగా అన్న పేరుతో ప్రసిద్ధి చెందింది ఈశ్వరుడు తన జటా మొకటంలో శ్రేష్ఠ గంగను ప్రీతితో ధరించాడు అప్పుడు సమస్త ఋషీశ్వరులు కలిసి ఆలోచించిన ఉపాయాన్ని విను బ్రహ్మర్షి గౌతముడు విశేషమైన తాపసికుడు అనుష్ఠానం చేసుకుంటూనే తన పొలంలో ధాన్యాన్ని ఎలా పండించేవాడో విను గతంలో మున్లందరూ నిత్యము ఆహారాన్ని పండించుకునేవారు అలాంటి మంత్రబలంతో ఉండేవారు ఆ మహాపుణ్య పురుషులు ఋషులందరూ కలిసి తమ మనసులో ఇలా ఆలోచించుకున్నారు ఋషి గౌతమ మహాముని సర్వేశ్వరుడికి ముఖ్యదాసుడు అతన్ని సంకటాల్లో పడేస్తే అతను గంగను తన అవసరం కోసం రప్పిస్తాడు ఈ భూమండలిలో గంగా స్నానంతో మనందరికీ పుణ్యం ప్రాప్తిస్తుంది యా గతిర్యోగ యుక్తానా మునీనాం ఊర్ధ్వరేతసాం సా గతి సర్వజంతూనాం గౌతమీ తీరవాసినాం ఊర్ధ్వరేతస్థులైన మునీశ్వర్లకు కోటి సంవత్సరాల తపస్సు చేసిన తాపసికులకు ఏ ఉత్తమగతి ప్రాప్తిస్తుందో అది కేవలం గౌతమి గోదావరి స్నానంతో సంప్రాప్తిస్తుంది అందువల్ల ప్రయత్నంతో గౌతమిని భూమి మీదకు తీసుకురావాలి గౌతముడికి సంకటాలు కలిగిస్తే మనందరి లాభం కోసం అతను గంగను తీసుకొస్తాడు అనుకుని ఒక మాయను రచించారు తూడతో కలిసి ఉన్న ఒక గోవును గడ్డితో చేసి గౌతమిని పొలంలో గడ్డిని మేయటానికి పంపారు ఋషి తపస్సు చేసుకుంటూ తన దృష్టితో ఆ గోవును చూశాడు దాన్ని తోలడానికి వెంటనే పవిత్రమైన దర్భను వదిలాడు ఆ దర్భే శస్త్రంగా అయ్యి గోవుకి వజ్రాస్త్రంలా తగిలి అది వెంటనే మరణించడంతో గౌతముడికి హత్యాపాతకం చుట్టుకుంది ఋషిజనులందరూ కలిసి దానికిలా ప్రాయశ్చిత్తం చెప్పారు గంగను భూమండలికి తీసుకురావడం తప్ప నీకు శుద్ధి మరే విధంగానూ కలగదు అందువల్ల గౌతమ ఋషి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడు శంకరుడు ప్రసన్నుడై వరం కోరుకోమన్నాడు గౌతముడు సర్వేశ్వరుడితో నీవు నాకు వరం ఇవ్వగలవాడవు సచరాచరాన్ని ఉద్ధరించడానికి గంగను పృథ్వీ మీదకు పంపాలి గౌతముని విన్నపం గురించి గంగకు శివుడు అనుమతి ఇచ్చాడు మానవుల పాపాలను క్షాణం చేయడానికి ఆమెను భూమిపైకి తీసుకొచ్చాడు అలాంటి గంగా భాగీరథిని వర్ణించగల సామర్థ్యం ఎవరికి నామధారక విను అందువల్లే శ్రీగురుడు అక్కడికొచ్చారు అలా గౌతమి తటాక యాత్రను శ్రీగురుడు ఆచరించారు తరువాత లోకులను అనుగ్రహించటం కోసం తాము పర్యటించసాగారు గోదావరి తీర పర్యటన లేదా ప్రదక్షిణ చేస్తూ శ్రీగురుడు మంజరీకరమనే పట్టణానికి వచ్చినప్పుడు అక్కడకు మాధవారణ్యుడనే ముని ఒకరొచ్చారు అతడు నిరంతరం నరసింహస్వామికి మానస పూజ చేస్తుండేవాడు అతడు తన మానసమూర్తిగా శ్రీగురుణ్ణి దర్శించాడు మనసులో విస్మయం చెంది శ్రీగురుమూర్తికి నమస్కరించాడు అత్యంత భక్తిపూర్వకంగా ఆయన్ని అనేక రకాలుగా స్థుతించాడు యా దివ్య పాదద్వయమేవ సాక్షాత్ అధిష్ఠితం దేవనది సమీపే యా ఉత్తరే తీర నివాసి రామో లక్ష్మీపతిస్త్వం నివసంస నిత్యం ఈ రకంగా శ్రీగురుడితో మాధవారణ్యుడు హర్షంతో విన్నవించాడు శ్రీకురుడు సంతోషంగా మాధవారణ్యుడితో ఇలా అన్నారు శ్లోకం అత్యంత మార్గస్థితి మార్గరూపం అత్యంత యోగాధికారతత్వం మార్గంచ మార్గంచ విచిన్వతో మే మార్గోదయం మాధవ ధర్మయేతే ఓ మాధవ యోగంలోని సంహితి మార్గము సృష్టి మార్గము స్థితి మార్గములలో చివరిదైన స్థితి మార్గంలో అధికార అధికారతత్వాన్ని అత్యంత గొప్ప ఉపాయంతో శోధించే నీకు నిజమైన అభ్యుదయకరమైన మార్గాన్ని చూపిస్తాను అలా శ్రీగురుడు అతనికి ఆశ్వాసన ఇచ్చి హర్షంతో తన నిజస్వరూపాన్ని చూపించటాన్ని పరిశీలించండి శ్రీగురుడి స్వరూపం చూసి ఆ ముని సంతోషించాడు చేతులు జోడించి అనేక రకాలుగా స్థుతించి ఇలా విన్నవించాడు జగద్గురు మీకు జయకారాలు మీరు లోకులకు మానవుడిగా కనిపిస్తున్నప్పటికీ మీరు త్రిమూర్తుల అవతారమే జగజ్యోతి స్వరూప మీరు పరమ పురుషులు మీరు విశ్వాన్ని తరింపచేయడానికి భూమిపై అవతరించారు మమ్మల్ని కృతార్థులన చేయడానికి తమ చరణ దర్శనం ఇచ్చారు ఆ రకంగా ఆ తాపసికుడు శ్రీగురుణ్ణి స్థుతించాడు ఆయన అత్యంత హర్షంతో అతనికి ఇలా ఆశ్వాసన ఇచ్చారు నీ మంత్రం సిద్ధించింది నీకు నిశ్చయంగా సద్గతి లభిస్తుంది నీవు బ్రహ్మలోకాన్ని పొందుతావు అని అతనితో అన్నారు శ్రీగురుడు నీవు నిత్యము నృసింహస్వామికి మానస పూజ చేస్తున్నందువల్లే నీకు నా ప్రత్యక్ష దర్శనం ప్రాప్తించింది దీని గురించి మనసులో సందేహం పెట్టుకోవద్దు అతనితో ఇలా చెప్పి శ్రీగురుడు బయలుదేరి గంగా తీరంలో ఉన్న వాసర బ్రహ్మక్షేత్రానికి వచ్చారు ఆ గంగా తటాకంలో శ్రీగురుడు సమస్త శిష్యులతోనూ కలిసి గంగా స్నానం చేస్తుండగా అక్కడికొక విప్రుడొచ్చాడు సోలుతో ఎంతగానో బాధపడుతూ నదీ తీరాన దొర్లుతూ నదిలో పడి ప్రాణాలు వదిలివేయటానికి సిద్ధపడ్డాడు అపరిమితమైన కడుపు నొప్పితో అతను నిత్యము ఉపవాసాలు చేస్తాడు ఒకవేళ భోజనం చేస్తే అతనికి ప్రాణం పోయినంత పనవుతుంది అందువల్ల ఆ బ్రాహ్మణుడు ఎప్పుడూ ఫలహారం మాత్రమే చేస్తాడు అన్నంలో అతనికి ఎలాంటి వైరం వచ్చిందంటే భోజనం చేయడం కన్నా ప్రాణం వదిలేయటం మంచిదనుకున్నాడు నెలకు పదిహేను రోజులకో ఒకసారి భోజనం చేస్తే అతనికి కడుపు నొప్పి వస్తుంది అలా ఎన్ని రోజుల నుండో ఆ బ్రాహ్మణుడు అమితంగా కష్టపడుతున్నాడు గడచిన రోజుల్లో ఆ గ్రామంలో నవరాత్రులలో నవమి వచ్చింది మనసారా అతను భోజనం చేశాడు అందుకు ఒక నెల రోజుల పాటు పారణ చేశాడు భోజనం చేస్తే కడుపు నొప్పి వస్తుంది గంగా తీరంలో అలా దొర్లుతూ ప్రాణాన్ని వెంటనే వదిలేయాలనుకున్నాడు ఆ బ్రాహ్మణుడు అపారంగా దుఃఖించి గంగలో దూకి ప్రాణాలు వదిలేస్తాను మహాపాపినైన నాకు ఈ సంసారం ఇగవద్దు అనుకున్నాడు జీవులకు అన్నమే ప్రాణం అన్నమే జీవనాధారం అన్నం లేకుండా ఎవరూ బ్రతకలేరు అలాంటి అన్నం నాకు శత్రువైంది నాకు మరణమే శ్రేష్టం అని మనసులో నిశ్చయించుకొని గంగలో ప్రవేశించాలని కడుపుకి బండరాయిని కట్టుకుని గంగా ప్రవాహంలోకి దిగసాగాడు మనసులో భగవంతుణ్ణి ఇలా స్మరించుకున్నాడు నేను భూమికి భారమయ్యాను నేను పరోపకారం చేయలేదన్నడు అన్నదానాధికాలు కూడా చేయలేదు ఈ జన్మలో పుణ్యం చేయలేదు గత జన్మలో చేసిన కర్మఫలంతో ఇప్పుడు కష్టాన్ని అనుభవిస్తున్నానేమో బ్రాహ్మణుల నోటి ముందు కపిల గోవుల నోటి ముందు అన్నాన్ని లాగేసుకున్నానేమో లేక విశ్వసించిన వారికి ఘాతకం కలిగించడం వల్లే ఈ ప్రారంధాన్ని అనుభవిస్తున్నానేమో లేక ఈశ్వరుడి పూజను అసంపూర్ణంగా చేశానేమో గురువులను నిందించానేమో తల్లిదండ్రులను అవమానించినందుకే ఈ కష్టాన్ని అనుభవిస్తున్నానేమో లేక పూర్వజన్మలో బ్రాహ్మణులను ధిక్కరించానేమో అతిథులకు వైశ్య దేవ సమయంలో భోజనం పెట్టలేదేమో వధూవరులను చంపానేమో వనానికి నిప్పు పెట్టానేమో భార్యతో కలిసి తల్లిదండ్రులను వెళ్ళగొట్టానేమో తల్లిదండ్రులను వదిలేసి సుఖంగా మృష్టాన్నాలు భుజించానేమో పూర్వజన్మలో చేసిన కర్మల వల్ల ఇప్పుడు కష్టాలు అనుభవిస్తున్నాను అలా పాపాలను గుర్తు తెచ్చుకుంటూ బ్రాహ్మణుడు గంగలోకి దిగుతున్నప్పుడు శ్రీ గురునాథుడు అది చూసి ఆ బ్రాహ్మణుని పిలుచుకు రమ్మన్నారు ఆ బ్రాహ్మణుని ఇటు తీసుకురండి సుఖంగా ప్రాణాన్ని వదిలేస్తున్నాడేమిటి ఆత్మహత్య మహాదోషం ఎందుకు అలా చేస్తున్నాడో అడగండి అన్నారు శ్రీగురుడి మాటలు విని శిష్యులు పరిగెత్తుకు వెళ్ళారు ఆ బ్రాహ్మణ్ణి పట్టుకొని శ్రీగురుడి ఎదుటకు తీసుకుని వచ్చారు అనాథుల పాలిటి కల్పతరువు దుఃఖిత జీవుల పాలిట కృపాసాగరులు అయిన శ్రీగురుడు ఆ దుఃఖిత విపరుణ్ణిలా ప్రశ్నించారు శ్రీగురుడు అతనితో ప్రాణాలు ఎందుకు వదిలేయాలనుకుంటున్నావు ఆత్మహత్య మహాపాపం అసలు విషయం ఏమిటో నాకు చెప్పు అన్నారు విప్రుడు యతిరాజా నన్ను ఇలా అడిగి మీరేం చేయగలరు వ్యర్థంగా జన్మించాను భూమికి భారంగా అయ్యాను మాసానికో పక్షానికో ఒక్కసారి భోజనం చేసిన ఉదరసూలతో బాధపడుతున్నాను ఏం చెప్పమంటారు స్వామి ఆ బాధ భరించలేక ప్రాణాలు వదిలేయడానికి నిశ్చయించుకున్నాను జగద్గురు శరీరం అన్నగతం కదా నాకు అన్నమే శత్రువైంది గురురాజా ఎలా బ్రతకమంటారు అన్నాడు శ్రీగురుడు బ్రాహ్మణునితో నీ వ్యధ తీరిపోతుంది మా వద్ద ఔషధం ఉంది అదేమిటో నీకు ఒక్క క్షణంలో చెబుతాను నీ మనసులో ఇక సంశయం పెట్టుకోకు భయపడకు నీ వ్యాధి పారిపోయింది కడుపారా భోజనం చేయి శ్రీగురుడి మాటలు విని అతని మనసు స్థిరమైంది తన శిరస్సును శ్రీగురుడి చరణాలపై పెట్టి నమస్కరించాడప్పుడు ఇంతలో ఆ గ్రామాధికారి విప్రుడొకడు గంగా స్నానం చేయడానికి ఇక్కడికొచ్చాడు అప్పుడు అతను శ్రీగురుణ్ణి చూసి వచ్చి ఆయన చరణాలను తాకి భక్తితో త్రికరణ శుద్ధిగా నమస్కరించాడు అతనికి ఆశ్వాసన ఇచ్చి తాపన శ్రేష్ఠుడైన శ్రీగురుడు అతని పేరేమిటో అతనెక్కడ నివసిస్తాడో అడిగాడు శ్రీగురుడు మాటలు విని ఆ బ్రాహ్మణుడు తాను కౌండిన్యస గోత్రీయుడిననియు ఆపస్తంభన శాఖకు చెందినవాడినని చెప్పాడు నా పేరు సాయం దేవుడు నేను కడగంచి అనే చోట నివసిస్తున్నాం ఉదర పోషణ నిమిత్తం లేచ్ఛరాజుల సేవ చేస్తున్నాను స్వామి ఆ గ్రామంలో అధికారంతో ఒక సంవత్సరం నుంచి నివసిస్తున్నాను మీ దర్శన మాత్రంతో మేము ధన్యులమైనాము విశ్వాన్ని తరింపచేయగల మీరు నాకు దర్శనమిచ్చారు కృతార్థులయ్యాను గత జన్మల దోషాలు పోయాయి మీ అనుగ్రహాన్ని పొందిన వారు నుంచి తరించిపోతారు స్వామి అప్రయత్నంగా మాకు దర్శనమిచ్చారు గంగా పాపం శశితాపం దైన్యం కల్పతరుస్త పాపం తాపంచ దైన్యంచ హరే శ్రీ గురుదర్శనం గంగను చూడడంతో పాపాలు పోతాయి చంద్రదర్శనంతో తాపాలు నశిస్తాయి మరి కల్పతరువేమో దైన్యాలు పారద్రోలుతుంది కానీ మీ దర్శన లక్షణం మాత్రం అలా ఉండదు పాప తాప దైన్యాలను హరిస్తుంది ఈరోజు మీ చరణాలను చూశాను ధర్మార్థ మోక్షాలనే నాలుగు పురుషార్థాలను పొందాను అలా స్థుతించి మళ్ళీ శ్రీగురుడి చరణాలు పట్టుకున్నాడు జగద్గురువు అప్పుడు ఆశ్వాసన ఇచ్చి అతనికి సెలవు ఇచ్చారు శ్రీగురుడు అతనితో నా మాటలు విని ఈ బ్రాహ్మణుడు జఠర వ్యాధితో ప్రాణత్యాగం చేస్తున్నాడు అతని వ్యాధికి ఉపశమనం కోసం నీకు ఒక ఔషధం చెబుతాను నీ ఇంటికి తీసుకెళ్ళి ఇతనికి మృష్టాన్న భోజనం పెట్టు అన్నం తింటే అతని వ్యాధి వ్యధ ఎంత మాత్రమూ మిగలకుండా పోతాయి ఇప్పుడు వెంటనే ఇతన్ని తీసుకుని వెళ్ళు ఈ విప్రుడు ఎంతో ఆకలికొని ఉన్నాడు శ్రీగురుడు మాటలు విని చేతులు జోడించి భోజనం చేస్తే ఈ బ్రాహ్మణ్కి ప్రాణం పోతుందేమో నెల రోజుల తర్వాత ఇతను భోజనం చేస్తే దానితో ప్రాణం పోతుందేమో ఇతనికి భోజనం పెడితే నాకు బ్రహ్మహత్య దోషం పట్టుకుంటుంది అన్నాడు శ్రీగురుడు సాయం దేవుడితో మినపగారులు బియ్యము పాలతో చేసిన పరమాన్నాలతో మేము ఇతనికి ఔషధం ఇస్తున్నాము అన్నం తింటే వ్యాధి త్వరగా తగ్గిపోతుంది నీ మనసులో సంశయం పెట్టుకోకు వెంటనే ఇంటికి తీసుకుని వెళ్ళు అప్పుడు అంగీకరించి ఆయన చరణ కమలాలపై శిరస్సు పెట్టి స్వామి భిక్షకు రండి అని దీనంగా విన్నవించాడు శ్రీ గురునాథుడు అందుకు అంగీకరించి వెంటనే అతనికి సెలవు ఇచ్చారని సిద్ధుడు నామధారకునితో శిష్యోత్తమ ఇది విను అన్నాడు శిష్యులందరితో సహా జఠర వ్యాధి బ్రాహ్మణ్ణి తీసుకుని శ్రీగురుడు భిక్షకు వెళ్ళారు అప్పుడు నేను కూడా ఉన్నాను అతని ఇంట్లో ఒక విచిత్రం జరిగింది జాఖాయి అనే పేరుగల పతివ్రత అయిన అతని భార్య ఆయన్ని అన్ని రకాలుగా పూజించింది శ్రీగురుడికి షోడశోపచార పూజ చేసి అదే ప్రకారంగా మా శిష్యులందరికీ వందనం చేసింది శ్రీగురుడి పూజను విచిత్రంగా అత్యంత విపులంగా చేసింది ప్రతి ఒక్కరికి రక్తవర్ణంతో ముగ్గులు వేసింది అష్టదళాలతో ఉన్న పద్మాలను రచించి అనేక రకాల రంగవల్లులు వేసి పంచరంగుల చిత్రమాలికను రచించింది సాయం దేవుని పత్ని శ్రీగురుడికి అదేవిధంగా మిగతా వారికి చిత్ర విచిత్రమైన ఆసనాలు వేసి గంధ పుష్పాక్షతలను మండలార్చన విధితో చేసింది విధిపూర్వకంగా సంకల్పం చేసి అష్టాంగ నమస్కారం చేసి చరణాలపై శిరస్సు నుంచి ఆయన చరణాలతో తన సర్వాంగాలని స్పృశింపచేశాడు సాయం దేవుడు షోడశోపచార విధితో పంచామృతాలతో రుద్ర సూక్త మంత్రాలతో చరణాలను కడిగాడప్పుడు శ్రీ గురు చరణాలను అత్యంత హర్షంతో షోడశోపచారాలతో పూజ చేసి చరణ తీర్థాన్ని సేవించిన ఆ విప్రుడి జ్ఞానం ఎంతటిది ఆయన చరణాలను భక్తితో తీర్థంతో పూజించి ఆనందంతో గీతవాద్యాలను చేసి నీరాజనాలతో ఆరతి ఇచ్చిందతని భార్య శ్రీగురు పూజను విధియుక్తంగా వరుసగా అందరికీ చేసి మళ్ళీ షోడశోపచార పూజను భక్తితో చేసింది అక్షయ వాయనాలతో జ్యోతులతో శ్రీగురుడికి నివాళులిచ్చి మంత్రఘోషతో అత్యంత భక్తితో మంత్ర పుష్పాంజలి ఇచ్చింది అనేక రకాలుగా గానం చేసి ప్రీతితో నమస్కరించి ఉభయ వర్గాలకు ఆ పతివ్రతా స్త్రీ పూజ చేసింది ఏ రకంగా శ్రీగురుడికి పూజ చేసిందో అదే విధంగా మా శిష్యులందరినీ పూజించి నమస్కరించింది శ్రీ గురుమూర్తి సంతోషించి మీ వంశ పరంపరలో సంతతి గురుభక్తి విషయంలో గొప్ప ఖ్యాతి పొందుతారని అత్యంత ప్రీతితో వరమిచ్చారు నీవు మనోగతాన్ని తెలుసుకున్నావు మీ వంశం వృద్ధి చెందుతుంది మీ పుత్రపౌత్రులు ఈ రకమైన గురుభక్తితో హర్షంతో ఉంటారు ఆ బ్రాహ్మణుతో అలా అని అత్యంత హర్షంతో అతన్ని ఆశీర్వదించారు శ్రీగురుడికి వారు నమస్కరించి అప్పుడు ఆకులు వేశారు నానా రకాల పిండి వంటలను ఆవుపాలు గారెలు చక్కెరతో చేసిన ఎనిమిది రకాల పరమాన్నాలు నివేదించారు అనేక రకాల శాఖపాకాలను చక్కగా వడ్డించారు శ్రీగురుమూర్తి ప్రీతితో వాటిని ఆరగించటాన్ని పరిశీలించండి జఠర వ్యాధి బ్రాహ్మణుడు కడుపు నిండా భోజనం చేశాడు శ్రీగురుని కృపాదృష్టితో వెంటనే వ్యాధి తగ్గిపోయింది ఇనుముకి పరశువీధి తగలగానే అది బంగారంలా మారుతుంది శ్రీగురుడి దర్శనం అయ్యాక వ్యాధి ఎలా ఉంటుంది చెప్పు సూర్యుడు ఉదయించగానే అంధకారం నశించిపోతుంది ఎవరికి శ్రీగురుడి కృప లభిస్తుందో వారి ఇంట్లో ధైన్యం ఎలా ఉంటుంది ఆ రకంగా శ్రీ గురునాథుడు శిష్యులతో కలిసి భోజనం చేశాడు అక్కడ ఆనందం తాండవం చేసింది జనులందరికీ విస్మయం కలిగింది జనులందరూ ఆశ్చర్యంతో బ్రాహ్మణ్నికి శత్రువైన అదే అన్నం ఇప్పుడు ఔషధం అయింది వ్యాధి పోయింది అనుకున్నారు సిద్ధుడు నామధారకునితో ఎవరిపై శ్రీగురుడి కృప కలుగుతుందో వారి జన్మాంతర దోషాలు పోతాయి వారి దేహంలో ఒక వ్యాధి అనేది ఎలా ఉంటుంది గంగాధరుని నందనుడు సరస్వతి విస్తరించి చెబుతున్న కామధేనువు లాంటి గురుచరిత్రను శ్రోతలు ఏకాగ్ర చిత్తంతో వినండి ఎవరు దీనిని భక్తితో వింటారో వారి ఇంట్లో వ్యాధి అనేది ఉండదు వారు సకల సౌఖ్యాలను పొందుతారు ఇది సత్యం 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 ఇది పరమ కల్పతరు అనదగిన శ్రీ గురుచరితామృత శ్రీ నృసింహ సరస్వత్యుపాఖ్యాన సిద్ధనామదార్క సంవాదంలో కరంజ నగరాభిగమనం విప్రోదర వ్యధాని రసనమనే పేరు గల పదమూడవ అధ్యాయం సంపూర్ణం శ్రీ గురు దత్తాత్రేయార్పణమస్తు శ్రీ గురుదేవదత్త ఓం నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు